फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल स्मार्ट स्वप्न व्लॉग्स। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇక మీదట నేను ఏ వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది అడుగుతున్న వీడియో, మ్యూజిక్ లేకుండా రియల్ సౌండ్స్ తోటి హెయిర్ స్టైల్ వేయమని చెప్పారు. అందుకే ఆ వీడియో చేద్దామని అనుకున్నాను ఈరోజు, అందుకనే చేస్తున్నాను. ఇదేనండి, ఇది ఈ సౌరం తోటి ఓన్గా హెయిర్ స్టైల్ వేయమన్నారు రియల్ సౌండ్స్ తోటి మ్యూజిక్ లేకుండా. అందుకే వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే స్టార్ట్ చేస్తాను, మీరు చూసేయండి. దీన్ని చక్కగా చిక్కులు లేకుండా తీసుకోవాలి. ఇలా చిక్కులు లేకుండా తీసుకున్న తర్వాత మన హెయిర్ ఉంటుంది కదా, మన హెయిర్ని కూడా చిక్కులు లేకుండా తీసేసుకోవాలి. ఇలా చిక్కులు లేకుండా మనకి ఇష్టం వచ్చిన స్టైల్లో మన హెయిర్ని అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత చిక్కులు లేకుండా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చక్కగా నీట్గా దూసుకోవాలి. దూసుకున్న తర్వాత మన చేతిలోకి గ్రిప్పులా తీసుకోవాలి. ఇలా చేతిలోకి గ్రిప్పులా తీసుకోవాలి. ఇలా గ్రిప్పులా తీసుకున్న తర్వాత వీటిని మూడు పార్ట్స్ లాగా, త్రీ స్టెప్స్ లాగా విడదీసేయాలి. ఇలా త్రీ పార్ట్స్ చేసేయాలి. ఇలా త్రీ పార్ట్స్ చేసేసిన తర్వాత ఇది దీన్ని అయితే యూజ్ చేయాలి. దీన్ని కూడా త్రీ పార్ట్స్ అయితే చేసేయాలి. చూడండి, ఇలా హెయిర్ కిందికి పెట్టేసుకొని ఒకటేమో ఇట్ సైడ్, ఒకటేమో ఇట్ సైడ్, మధ్యలో ఒకటి వదిలేసేయాలి. అలా వదిలేసిన తర్వాత మన హెయిర్ని చక్కగా నీట్గా సరిదిద్దుకుంటూ చూసారా, ఇలా హెయిర్ని చక్కగా సరిదిద్దుకుంటూ ఇలా అయితే వేసుకోవాలి. టైట్గా వేసుకోవాలి. ఇలా టైట్గా అయితే వేసేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ నుంచి వేసుకోవడం వల్ల హెయిర్కు గ్రిప్ ఉంటుంది. మధ్యలో వేయడం వల్ల డీలా నెత్తి వంకర టింకరగా వస్తుంది. ఇలా స్టార్టింగ్ నుంచి వేయడం వల్ల హెయిర్ చాలా చక్కగా కనబడుతుంది, మన రియల్ హెయిర్లా కనబడుతుంది. చూడండి, ఇలా మన రియల్ హెయిర్లా కనబడుతుంది ఇలా స్టార్టింగ్ నుంచి వేయడం వల్ల. ఇలా చూసారా, ఇలా స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి వేయడం వల్ల సేమ్ మన రియల్ హెయిర్ లాగానే కనబడుతుంది. అదే మిడిల్లో పెట్టినట్టయితే జడ వంకర తింకరగా తిరుగుతుంది. కాబట్టి పైనుంచే వేసుకోవాలి. ఇలా టైట్గా అల్లేసుకోవాలి. డీలా అల్లినట్టయితే మన జడ కొంచెం వెయిట్ ఎక్కువ అవుతుంది, మెడ వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి టైట్గా అల్లాలి. చూడండి, నా హెయిర్ అయితే ఇంతవరకే ఉంది, ఇంకా మిగిలిన హెయిరు సౌరమే. చూసారా, చూస్తుంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది నా రియల్ హెయిర్ అనే అనిపిస్తుంది మీకు. ఇలా మనకి ఎంత కావాలో అంత అల్లేసుకోవాలి. ఎంత కావాలో అంత అల్లేసుకున్న తర్వాత హెయిర్ బ్యాండ్ వేసేసుకోవడమే. కింద నీట్గా చక్కగా దువ్వేసుకొని పెట్టేసుకోవాలి. చూసారా, సేమ్ నా ఒరిజినల్ హెయిర్ లాగానే ఉంది. చూసారా,
కనబడుతుందా? స్టార్టింగ్ నుంచి చూడండి, కింది వరకు రియల్ హెయిర్ లానే ఉంది. ఇలా టైట్గా వేసుకున్నట్టయితే మళ్ళీ మనం మార్నింగ్ ఇప్పే వరకైనా ఈవినింగ్ ఇప్పే వరకైనా అలానే ఉంటుంది. ఇలా మనం హెయిర్ స్టైల్ ఇలా సెట్ చేసేసుకొని స్టవరం స్టార్టింగ్ నుంచి పెట్టేసుకున్నట్టయితే ఓకే చక్కగా వస్తుంది. ఓకే చూసారుగా, మీరు అడిగిన వీడియో అయితే నేను చేసేసాను. ఇలా స్టార్టింగ్ నుండి వేసేసుకోండి, హెయిర్ స్టైల్ చాలా బాగా వస్తుంది, ఒరిజినల్ హెయిర్లా ఉంటుంది, మీరు పట్టి గుంజినా కూడా రాదు. ఈవినింగ్ వరకైనా మీరు ఇప్పే వరకైనా ఉంటుంది, మధ్యలో డీలా కాదు, అంటే వదులు కాదు, లూజ్ కాదు, అలాగే టైట్గా ఉంటుంది, మీరు అల్లిన దాన్ని బట్టి ఉంటుంది స్టార్టింగ్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మీరు అడిగిన రియల్ సౌండ్స్ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేసేయండి. కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ ఇచ్చేయండి, కామెంట్ కూడా పెట్టేసేయండి. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతోటి కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.